కోసం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు నవంబర్ ఏడవ తేదీకి వాయిదా వేసింది ఏడవ తేదీ వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని ఆదేశించింది సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్లో ఉందని సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా వస్తే ఈ కేసులో కూడా వర్తిస్తుందని చెప్పారు విచారణను నవంబర్కు వాయిదా వేయాలని కోరారు మరోవైపు ఇదే కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్పై హైకోర్టు ఇప్పటికే స్టే విధించిన సంగతి తెలిసిందే తాజాగా ఈ స్టేను నవంబర్ ఏడవ తేదీ వరకు పొడిగించింది కాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంగళ్ళు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు ఈ నెల పదకొండున పిటిషన్లు దాఖలు చేశారు అంగళ్లు కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పిటిషన్పై విచారణను మాత్రం హైకోర్టు నవంబర్ ఏడవ తేదీకి వాయిదా వేసింది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను తమ వారికి లబ్ధి కలిగేలా మార్చారని ఏపీసీఏడి అధికారులు చంద్రబాబు మాజీ మంత్రి నారాయణపై కేసులు నమోదు చేశారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన తర్వాత ఏపీ ఫైబర్నెట్ కేసు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ఏసీబీ కోర్టులో ఏపీసీఐడి అధికారులు పీటీ వారెంట్లు దాఖలు చేశారు ఏపీ ఫైబర్నెట్ కేసులో సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్కు గత వారంలో ఏసీబీ కోర్టు ఆమోదం తెలిపింది ఈ విషయమై సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు తాజాగా నవంబర్ ఏడవ తేదీకి వాయిదా పడిన ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణపై ఏం తేలుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది